ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అన్న మదర్ తెరిసా పదాలు గుర్తుకొస్తున్నాయి. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాస్ కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఎంతో మంది మంచి మనసుతో సహృదయంతో వారికి తోచిన డబ్బులను మెపా సభ్యులకు ఫోన్పే గూగుల్ పే ద్వారా సేకరించి 50,000 రూపాయలను శుక్రవారం కమలాపూర్ మండల కేంద్రానికి విచ్చేసి బాధిత కుటుంబానికి భరోసా ఇస్తూ ఇద్దరు చిన్నారుల పేరిట పోస్టల్ డిపాజిట్ చేస్తున్నట్లు మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాన్ని కూలిపోయిన ఇల్లు ఇద్దరు చిన్నపిల్లలను చూసి చలించిపోయాయన్నారు. ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు కూడా సహాయ సహకారాలు అందిస్తామని, చదువు కోసం ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శులు దండు చిరంజీవి ముద్రాస్, సింగారపు రామకృష్ణ ముద్రాస్, నీరటి రాజు ముద్రాస్, హనుమకొండ జిల్లా గౌరవ అధ్యక్షులు రావుల రాణా ప్రతాప్ ముద్రాస్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ ముద్రాస్ లతో పాటు కమలాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఉపాధ్యక్షులు మోటం సుభాష్, పెద్ద మనుషులు మోటం జయశంకర్, పిట్టల రవి, మాజీ అధ్యక్షులు మోటం శ్రీనివాస్, మోటం కుమారస్వామి, మోటం తిరుపతి, మోటం భిక్షపతి, మోటం చిరంజీవి, మోటం సాంబమూర్తి, మోటం సుధాకర్, మోటం రాజు, చరణ్, సాంబమూర్తి, చేరాలు, కుటుంబ సభ్యులు, కుల సభ్యులు పాల్గొన్నారు. తన చేపల వృత్తికి వెళ్ళి అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన స్పాట్ వాయిస్ ద్వారా స్పాట్ వాయిస్ యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన జాతి బిడ్డలను మనం వెలుగులోకి తేవాలి, మనం ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అన్న వార్త రాయడంగానే మనకు తెలియడం జరిగింది. సో ఈరోజు మనం ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు పనిచేస్తున్నాను. అదేవిధంగా దీనికి రాష్ట్ర కార్యదర్శులుగా దండు చిరంజీవి గారు, సింగారపు రామకృష్ణ గారు, నీరటి రాజు గారు, అదేవిధంగా రాణా ప్రతాప్ గారు, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో 50,000 రూపాయలను ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ వివిధ గ్రూపులలో ఉన్న దాతల ద్వారా సేకరించి ఆ పిల్లలకు వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తును అందించాలని, ఒకటి విద్యా ఉద్యోగ సాధికారత కోసం పనిచేస్తున్న మెపా ఈ విద్య కోసమే పిల్లలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ వాటిని పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈ యొక్క కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ పెద్ద మనుషులందరి సమక్షంలో వారందరి ఆమోదయోగ్యంతో అందరి యొక్క ఇష్ట ప్రకారము ఇక్కడికి విచ్చేసి వాటిని పోస్ట్ ఆఫీసులో ఈరోజు సీనన్న ద్వారా మేము డిపాజిట్ చేద్దామని ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి చెందిన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి కూడా మనం ఫోన్ చేసి మన బిడ్డ భవిష్యత్తు గురించి కూడా నేను ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తాను, చేతనైనంత సహాయం చేస్తానని ఇప్పుడే ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అన్నగారికి కూడా మన ముదిరాజ్ యావత్ జాతి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రానున్న కాలంలో కూడా ఎలాంటి ఆపద సంపద ఉన్నా కూడా మెపా ఎల్లవేళ సిద్ధంగా ఉంటుంది. మీ అందరి సహకారంతో కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఎలాంటి సమస్యలైనా సాధించడానికి మెపా ముందుకు అడుగులో వేస్తుందని తెలియజేసుకుంటూ ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి కమలాపూర్ గ్రామ మత్స్యశాఖ కార్మిక సంబంధించిన అధ్యక్షులు గారు, కుల సంఘ అధ్యక్షులు గారు, సొసైటీకి సంబంధించిన ఉపాధ్యక్షులు గారు, అదేవిధంగా అందరికీ పేరు పేరున కుల పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్ద మతాలి, జై పెద్ద మతాలి, జై మెపా, జై మెపా, ముదిరాజ్ ఐక్యత, భక్తి లారి, మోటం రాజేష్ ముదిరాజ్ అమరే.